కుండ్రాపేట మండలం మామిడిపల్లిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ బెంబ్రాణ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మరియు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనుబంధ దేవాలయాల సూపరింటెండెంట్ శ్రీరాములు, గోలి శ్రీనివాస్, ఆలయ అర్చకులు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీమతే నారాయణ పరమయ హృది సన్ సర్వవ్యాధి నివారణం సమస్తాదిక దుర్క్షేయం దేవేంద్రదేవం దేవత సభావిష్ణు రూపాయ. మామిడిపల్లి గ్రామంలో ఈరోజు మాఘమాస సందర్భంగా కోదండరామస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన మన గౌరవనీయులు, పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారికి, అలాగే స్థానిక మాజీ సర్పంచ్ గారికి, నిజామాబాద్ మాజీ సర్పంచ్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, ఆలయ పూజారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే భక్తులకు కూడా మాఘమాస సందర్భంగా శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రామస్వామి ఆశీర్వాదము అందరి మీద ఉండాలి. ప్రజలందరూ కూడా, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మామిడిపల్లి గ్రామంలో మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్సవం చేత ప్రత్యేకమైనటువంటి పూజలు, బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా, దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా, స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితీగా వస్తుంది. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనందిన జీవితంలో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణం జరగాలని ప్రార్థిస్తూ అందరికీ మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాఘమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాలని చెప్పిన ఈ సందర్భంగా అమ్మవారిని సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా ఉదయం నమస్కారాలు.